చాలామంది అత్యవసర పనులను సైతం మానుకుని ఇంటిలోనే కూర్చుంటున్నారు ప్రభుత్వాలు అధికారులు సైతం కలవరపడుతున్నారు ఇలా దేశం మొత్తాన్ని కరోనా కలవర పెడుతూ ఉంటే కొంతమంది దానిని క్యాష్ చేసుకుంటున్నారు ప్రజల భయాన్ని కాసుల కత్కృతి కోసం ఆసరాగా మార్చుకుంటున్నారు అక్కడితో ఆగకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు అసలే కరోనా కాటుతో ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి చిన్నపాటి అలసట వచ్చినా ఆసుపత్రిలో బాట పడుతున్నారు ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతంలో అత్యధికంగా ఇలాంటి డాక్టర్లు తెస్ట్ వేస్తున్నారు వారైతే ప్రశ్నించరు కదా చెప్పిన దానికి తల ఊపుతారు కదా అనే ఉద్దేశంతో వారి దగ్గర నుంచి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు గుంజుకుంటున్నారు వసూలు రాజులు డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇవ్వని మందులు మాత్రలు సూదులు వేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రైవేట్ ప్రాక్టీషనర్ కాని వారు కూడా పేరుకు ముందొక డాక్టర్ వెనుకొక ఎంబీబీఎస్ అంటూ పెద్ద పెద్ద బోర్డులను పెట్టి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు తాజాగా ఓ నకిలీ వైద్యుడి గుట్టు రట్టయింది కరోనా తగ్గాలంటే తనలాంటి వైద్యం ఎవరూ ఏపీ వ్యాప్తంగా చేయలేరని ప్రజలను నమ్మిస్తున్నాడు ఆ విషయం తీరా జిల్లా వైద్యాధికారుల చెవిని పడ్డంతో వెంటనే తనిఖీలు నిర్వహించే షాక్ తినారు ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకున్న ఆ డాక్టర్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడని తెలిసింది దీంతో ఆ ఊరి ప్రజలంతా నోరు ఎళ్లబెట్టారు ఇంటర్ డాక్టర్ దగ్గర మనం వైద్యం చేయించుకుంటున్నామని చిత్తూరు జిల్లా సత్యవాడి నియోజకవర్గ పరిధిలోని చిర్వి గ్రామంలో ఓ నగిలే డాక్టర్ ఒక క్లినిక్ ప్రారంభించాడు తాను ఫారెన్లో డాక్టర్ చేసి పెద్ద డాక్టర్ చదువు చదివి పేదల కోసం ఇక్కడే వైద్యశాల ఏర్పాటు చేస్తున్నట్లు అందరి ముందు కటింగ్ ఇచ్చాడు అతడి చెప్పిన మాటలకు అక్కడి అమాయక జనం బలైపోయారు కానీ కనీస అర్హత లేకుండానే ఆపరేషన్స్ చేసి కుట్లు చకచక వేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు కొన్నిసార్లు వారు చెప్పే రోగానికి చేసే వైద్యానికి సంబంధం ఉండేది కాదని కానీ తనకు అన్ని తెలుసు అనే వాడని చెప్తున్నారు అలాగే మరో భయంకరమైన వాస్తవాలు కూడా బయటపడ్డాయి నిషేధిత మందులు సూదులు నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లోనే సిలైన్ బాటిల్స్ పెట్టడం చూసిన కొందరు స్థానిక యువకులకు అతడి వ్యవహారంపై డౌట్ వచ్చింది దీంతో వారు డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశారు ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంటనే రంగంలోకి దిగి అతడు నిర్వహిస్తున్న కీర్తన హాస్పిటల్లో సోదాలు నిర్వహించారు ఆ సోదాల్లో అసలు విషయాలు తెలియడంతో వెంటనే గౌతమ్ అలియాస్ గిద్దయ్యను అదుపులోకి తీసుకుని సంబంధిత సర్టిఫికెట్స్ అడిగేసరికి మోహన్ తేలేశాడు తన దగ్గర ఎలాంటి సర్టిఫికేట్స్ లేవని కేవలం ఇంటర్ చదివానని చెప్పడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ నివ్వెరపోయారు వెంటనే హాస్పిటల్ను సీజ్ చేసి నకిలీ డాక్టర్గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశించారు తరువాత ఆ హాస్పిటల్లోని వైద్య పరికరాలు టీకాలకు సంబంధించిన ఇతర వస్తువులను సీజ్ చేశారు పదే పదే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నా ప్రజలు మాత్రం అలాంటి వారి మాటలకు బలైపోతున్నారు చేతి చమురు వదిలించుకోవడంతో పాటు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు